హలో ఫ్రెండ్స్, నేను మిస్ రిహిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లని చారు. ఈ చారుని ఏ కర్రీలోకి తీసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చూసి మీరు ఈ చారుని ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పుల్ల పుల్లని టేస్టీ చారు చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ చారు చేయడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇలా ముందే నానబెట్టుకోవాలి. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా నానబెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఇలా కలుపుతూ దీనిలోని రసం అంతా తీసుకుందాం. ఇలా కలుపుతూ ఒక ఇలా స్టైనర్లోకి తీసుకోవాలి. దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం రసాన్ని తీసుకోవాలి. ఇలా రసం మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా ఒక రోల్లోకి కానీ గ్రైండర్లోకి కానీ 5-6 వెల్లుల్లి, నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే దీంట్లోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకొని దాంట్లోకి కారం యాడ్ చేసుకుందాం. మీరు కారం ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా కారం వేస్తే మనకు టేస్ట్ ఉండదు చారు అనేది. సో కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు మీ రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ చారులో మీరు ఆనియన్స్ పచ్చివే వేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెట్టుకుందాం. చారు పోపు పెట్టుకోవడానికి ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవనిద్దాం. ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక దీంట్లోకి పోపు దినుసులలో యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ మాత్రం పక్కాగా ఎక్కువనే హీట్ ఉండాలి. అలా అయితేనే మనకు చారు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీటిని ఫ్రై అవనిద్దాం. ఇవి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకు వేసి మీరు మూత పెట్టేసేయాలి, లేదంటే మనకు బయటికి చిల్లుతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఇవి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అవ్వకపోతే మనకు చారు అనేది టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 వేసుకున్నాను, మీరు 5 నుండి 6 వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చారులోకి యాడ్ చేసుకుందాం. పోపు ఇలా వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మన చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఇలా చింతపండు రసం మొత్తం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన టేస్టీ చారు రెడీ అయిపోయింది.
దీన్ని మనం పప్పులోకి కానీ ఏ కర్రీలోకి కానీ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.